హెచ్ఎండిఏ కొత్తూరు బెంగళూరు హైవే ఫేసింగ్ వెంచర్ లో మరియు శంకర్పల్లి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఫార్మ్ ల్యాండ్ విత్ క్లబ్ హౌస్ అతి తక్కువ ధరలో మీ దివ్య భూమిలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ నేను మీ సీతారామరాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 ఏళ్ళు అవుతుంది అయినప్పటికీ ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లో అక్కడ నివసిస్తున్న వారు అనేక కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారు సుఖాలు కూడా పొందుతున్నారు ఇప్పుడు మనం నిలబడ్డ ప్రాంతం ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లోని రెండు విలేజ్ల మధ్యన రోడ్డు ఇటువైపు చూస్తే ఇది ఆంధ్ర ప్రాంతం రామచంద్రపురం ఇటువైపు చూస్తే భద్రాద్రి కొత్తగూడెం కొత్త కన్నాయిగూడెం ఈ రెండు విలేజ్ల్లో ప్రజలు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే ఈ పక్కనే ఆంధ్ర ప్రాంతంలో ఇల్లుంటే తెలంగాణ ప్రాంతంలో స్థలం ఉంది ఈ స్థలం వల్ల కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆస్తులు తెలంగాణలో ఉండటం లేదా ఆంధ్ర ప్రాంతంలో ఉండటం అత్తకోడళ్ళు ఇద్దరు తెలంగాణలో అత్తుంటే మన ఆంధ్ర ప్రాంతంలో భర్త ఇల్లు ఉంటుంది ఇలా కూడా సుఖపడుతున్నారు బస్సు ఎక్కాల్సిన పని లేదు అత్తకోడళ్ళు ఇద్దరు ఎదురెదురుగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కూడా ఉండొచ్చు రోడ్డు దాటితే తెలంగాణ రోడ్డు ఇవతల ఆంధ్ర ప్రాంతం అయితే ఇక్కడ కష్టాలేంటి ఇక్కడ నష్టాలేంటి ఇక్కడ వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే ఈ ఊర్లో వాళ్ళే వియ్యాలు అందుకుంటున్నారు రెండు రాష్ట్రాలకు చెందినవారు రోడ్డు పక్కన అటు ఇటు కూడా వియ్యాలు అందుకుంటున్నారు ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం ఎపిసోడ్లో చేద్దాం మీరు కూడా నాతో ఫాలో అవ్వండి ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఏ విధంగా ఆనందపడుతున్నారు ఇవి తెలుసుకునేందుకు మన ముందు ఆంధ్ర ప్రాంతానికి చెందిన మీ పేరేంటండి బి వెంకటేష్ అండి వెంకటేష్ గారు మనకి ఆంధ్ర తెలంగాణ విడిపోయి 10 ఏళ్ళు అవుతుంది ఈ బోర్డర్ విలేజెస్లో మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మాది ఆంధ్ర అండి రోడ్డు అవతల ప్రాంతం అండి మాది మా ల్యాండ్ వచ్చేసి తెలంగాణలో ఉందండి అయితే మాకు ఏమైనా వాటికి ల్యాండ్కి సంబంధించిన ఉపాధి పొందాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి మ్యారేజెస్ విషయంలో అయితే ఇటు అబ్బాయిలు అయితే ఆంధ్ర నుంచి అండి అమ్మాయి అయితే తెలంగాణ అండి మాకు ఎటువంటి సమస్య లేదండి ఒక ఏమైనా మాకు ఉపాధికి సంబంధించిన చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం అంటే ఏంటి ఆఫీస్ పరంగా మీకు ల్యాండ్ కాగితాలు కావాలన్నా ఇప్పుడు ల్యాండ్ కాగితాలు కావాలంటే మన ఆంధ్రాలో అంటే మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఏదో రకంగా మనం అప్రోచ్ అవ్వచ్చు అండి తెలంగాణలో అయితే మనకి అంతగా పరగా లేదండి చాలా ఇబ్బందులుగా ఎదుర్కొంటున్నాం అండి అయితే మీరు రెండో విధంగా చూస్తే మీరు కష్టాల వరకు చూస్తే భూముల వరకేనా ఇంకేమైనా ఉన్నాయంటారా భూముల వరకు కూడా ఉన్నాయండి ఇంకేవైపు నా భూమి వచ్చేసి నేను నా ఇల్లు వచ్చి ఆంధ్రాలో ఉందండి భూమి వచ్చి తెలంగాణలో ఉందండి ఆ విధంగా కూడా ఇబ్బంది అవునండి పిల్లల చదువుల విషయంలో వాటిలో చదువుల విషయంలో పర్వాలేదండి ఇబ్బందులు ఏం లేదండి కానీ ల్యాండ్ సమస్య ఎక్కువ ఉందండి మాకు అయితే మరొక విషయం ఏంటంటే ఇక్కడ నేను విన్నాను చాలామంది వీధవతల యువతలు వియ్యాల వారు ఉంటే అవతలకు వియ్యాల వారు ఇలా వియ్యం కూడా అందుకునే ఒకే ఊళ్ళో ఉంటూ రెండు రాష్ట్రాలకు సంబంధించిన సంబంధాలు కూడా పెళ్లి చేసుకుంటున్నారండి నిజమేనా అవునండి నిజమేనండి దీనివల్ల మీరు చాలా ఆదా అవుతుంది ఆదా అవుతుంది మాకు హ్యాపీగా ఉంటుందండి సమస్య ఏదైనా వచ్చినా ఈజీగా పరిష్కరించుకుంటున్నారు తెలంగాణ అబ్బాయిని చేసుకున్నామని ఆడపిల్లలు అనుకుంటే ఆంధ్ర అమ్మాయిని చేసుకున్నామని వీళ్ళు అనుకుంటున్నారు అవునండి ఆ విధంగా అయితే పర్వాలేదండి అలాంటి ఇబ్బందులు అయితే భూములకు సంబంధించిన సమస్యలు మాత్రం చాలా ఎదుర్కొంటాం చాలా ఇబ్బందిగా ఉందండి ఇప్పుడు మనం ఆంధ్రాకి సంబంధించిన పెద్ద ఆయనతో మాట్లాడే మరి కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఈ ఆంధ్రాకి సంబంధించిన మరొక పెద్ద ఆయన కూడా అడిగే ప్రయత్నం చేద్దాం మీది ఆంధ్రాయే కదండి ఆంధ్రాయే ఇక్కడ ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారంటారు ఇక్కడ ఈ భూముల గురించి కొంచెం ఇబ్బంది అవుతుంది సార్ ఈ మాకు వచ్చేమో ఈ తెలంగాణలో తొందరగా పనులు అవుతలేదు మారుమూల ప్రాంతమని మమ్మల్ని పెద్దగా పట్టించుకోవట్లేదు అదే సమస్య అయితే ఒక ఆఫీస్కి వెళ్ళాలన్నా దూరం వెళ్ళాలా దూరం వెళ్ళాలి ఆసరాపేటకి వెళ్ళాలి లేకపోతే భద్రాచలం వెళ్ళాలి అటు చాలా దూరం లాంగ్ అయిపోతుంది మీకు ఎంతమంది పిల్లలు ముగ్గురు ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ పిల్ల ఎవరికి ఎక్కడ చేశారు సంబంధాలు మేము ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణలో చేశారు అంటే రోడ్డు యువతల రోడ్డు ఒకే ఊర్లో రోడ్డు యువతల మీరు ఇవి అందుకున్నారు అందుకున్నాం ఆ విధంగా హ్యాపీయే కదా పక్క పక్కనే ఉంటున్నారు తెలంగాణలో ఇచ్చారు కాబట్టి హ్యాపీగానే ఉంటుంది పిల్లల చదువుల విషయాల్లో అట్లా ఏమి ఇబ్బంది ఉంటలేదంటారా చదువుల ఇబ్బంది లేదు కానీ జాబులకి ఇబ్బంది పడుతున్నారు అది పరిస్థితి ఒకే ఊరు
ఎదురెదురుగా ఇళ్ళు, అయితే రోడ్డే అడ్డం. మొత్తానికి ఇక్కడ ఒక రకంగా ఈ విధంగా చూస్తే ఈ సంబంధాలు కలుపుకోవడంలో చక్కగా ఆంధ్ర తెలంగాణకి బాగున్నప్పటికీ కొన్ని సమస్యలు మాత్రం వీళ్ళు వేధిస్తూనే ఉన్నాయి. దశాబ్ద కాలం అయినప్పటికీ కూడా ఇంకా భూముల సమస్య, అలాగే కొన్ని కొన్ని కాగితాల సమస్య, అనేక సమస్యలు వీరిని ఇరు పక్షాల వారిని, ఇటు తెలంగాణ వారిని ఇటు ఆంధ్ర వారిని ఇరువురిని కూడా వెంటాడుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి ఇప్పటికైనా అధికారులు ముందుకు రావాలని, తమకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలని కూడా ఇక్కడ వారు కోరుతున్నారు. ఇది తాజా ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మీ ముందుంటా, ప్లీజ్ సబ్స్క్రైబ్ సోమండి టీవీ.